అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు, నేను కామెంట్ చేయడం లేదు. ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది. వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఇక్కడుండే సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా, మనం ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్ని గెలిపించిన వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం. అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు, నేను కూడా అన్నాను, బయట చాలామంది అభినందించారు. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయాలు నేను ఉన్నాం, మొత్తం కలిసి 16వ సభ. మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను ఇప్పుడు, 8+1 9వసారి. అంటే 16 సభల్లో 16వ సభ 9 సభల్లో ఉన్నాను. అంటే అన్ని సభలను చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ, 15వ శాసనసభ. కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి, అది ఒక చెడు సభ కింద, ఒక కౌరవ సభ కింద మనం భావించాం, కానీ అత్యున్నతమైన సభగా 16వ శాసనసభని నిర్వహించే బాధ్యత మనందరిపై ఉంది. గౌరవప్రదంగా నిర్వహించాలి. అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు, 24 గంటలు మనం ప్రజలతో ఉండాలి. ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.